హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్లీ డింపుల్ వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది తాజ్ మహల్ లా అనిపిస్తుంది కదా. సో ఇది ఆగ్రా కాదండి, అలాగే మీరు చూసే తాజ్ మహల్ కూడా కాదు. మరి ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది దీని గురించి మనం తెలుసుకుందాము. మరి ఈ కట్టడం పేరు వచ్చి బీబీకా మక్బారా అంటారు. ఇది ఔరంగాబాద్లో ఉందన్నమాట. మరి చూడటానికి అచ్చం తాజ్ మహల్లా కనిపించే ఈ మక్బారాని లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. ఇది బయట వ్యూ అనమాట, రోడ్డు మీద ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నుండి మనకి ఎంట్రీ పాయింట్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంట్రీ ఫీ కూడా ఉందండి. సో అది కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఎంట్రీ ఫీ టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మన ఇండియన్స్కి అయితే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా 25 రూపీస్ అండి. అదే ఫారినర్స్కి అయితే 300 రూపీస్ తీసుకుంటారు. సో పర్ హెడ్ వచ్చేసి వాళ్ళకి 300, మన ఇండియన్స్కి 25 రూపీస్ అన్నమాట. ఇక్కడ టికెట్స్ చూపించేసి లోపలికైతే వెళ్తున్నాము. లోపలికి వచ్చి ఒక్కసారిగా ఆ తాజ్ మహల్ వ్యూ చూడగానే నిజంగా వావ్ అనిపించింది. మనం ఈ తాజ్ మహల్ని చూడటానికి ఆగ్రా వరకు వెళ్ళాలా అవసరం లేదన్నట్టుగా ఉందన్నమాట. సో మేమైతే లోపలికి వచ్చేసాము. ఇంకా మేము ఆ వ్యూ చూస్తూ అలానే ఉండిపోయామన్నమాట, అంత బాగుంది. ఈ ఔరంగాబాద్లో ఈ మినీ తాజ్ మహలే కాకుండా అజంతా ఎల్లోరా కేవ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా వెళ్ళాము. ఆ వీడియో కూడా నేను మీకు త్వరలో షేర్ చేస్తాను. మరి ఇక్కడ నుండి కూడా మనం మక్బారాకి చాలా దూరంలోనే ఉన్నాము. సో మనకి ఎంట్రీ నుండి కూడా ఆ తాజ్ మహల్ వరకు చేరుకునే వరకు అక్కడ ఒక ఫౌంటైన్ లాగా ఉంది కదా. సో ప్రస్తుతానికైతే మరి అది వర్క్ అవ్వట్లేదు. అండ్ అలాగే మీకు చార్ బాగ్ కనిపిస్తుంది కదా, ఆ చుట్టూ ఉన్న 4 స్తంభాలు లాంటివి, వాటి చుట్టూ అయితే చిన్న చిన్న పూల తోటలు అయితే ఉన్నాయి. గార్డెన్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. యాక్చువల్గా ఈ నిర్మాణాన్ని అంతా కూడా మొఘల్ వంశస్థులు నిర్మించారు. సో మరి ఆ చిన్న స్టోరీ కూడా తెలుసుకుందాము. ఇప్పుడు మేము మక్బారా లోపలికైతే వెళ్తున్నాము. మనకి కింద నుండి స్టెప్స్ ఉన్నాయన్నమాట. సో ఈ స్టెప్స్ మీద ఎక్కుతూ మనం పైకి వెళ్ళాలి. సో ఆ పైన అంతా కూడా ఎలా ఉందనేది వ్యూ నేను చూపిస్తాను. ఇలా ఈ స్టెప్స్ గుండా పైకైతే వచ్చేసాము. సో ఇక్కడికి రాగానే అసలు ఎంత విశాలంగా అనిపించిందో. ఈ చార్బాగ్ కాన్సెప్ట్ కానీ అలాగే వీళ్ళ మొఘల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగా అనిపించింది. మరి ఇంతవరకే కాదండి, ఇక్కడి నుంచి ఇంకా మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అసలు లోపల ఆర్కిటెక్చర్ కూడా ఎలా ఉందో చూద్దాము. మరి ఈ టోమ్ లోపలికి వెళ్ళి అసలు ఎలా ఉందో చూసే ముందు ప్లీజ్ మన వీడియోస్ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ముందు ఇంకా చాలా షిరిడీ వెళ్ళిన వీడియోస్ కూడా పెట్టానమాట, సో అవి కూడా చూడండి. సో ఇలా లోపలికి అయితే వచ్చేసానమాట. లోపలంతా కూడా పాలరాయి వైట్ మార్బుల్తో అయితే కట్టారు. అలా లోపలికి తొంగి చూస్తే మనకు ఒక సమాధి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ దీని మీద అందరూ కూడా డబ్బులు వేస్తున్నారు. సో మా వాళ్ళు కూడా వేశారనమాట. మరి ఈ సమాధి మీదే నిర్మాణం జరిగింది. మరి ఈ సమాధి ఎవరిది అంటే ఔరంగజేబు భార్య బానుబేగం దట. సో తన కొడుకు అజమ్ షా ఈ నిర్మాణాన్ని నిర్మించినట్లుగా మనకి స్టోరీ ద్వారా అయితే తెలుస్తుంది. మరి డబ్బులు ఎన్ని వేశారో చూడండి ఫ్రెండ్స్, నేను మీకు ఇంకా క్లోజ్లో చూపిస్తున్నాను. చాలా ఉన్నాయి కదా. సో ఫ్రెండ్స్, మరి మీరు షిరిడి వెళ్తే తప్పకుండా ఔరంగాబాద్లోని మినీ తాజ్ మహల్ అయితే మిస్ అవ్వకండి. సో డెఫినెట్గా మన వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.